175కు 175 నియోజకవర్గాలు టార్గెట్ అని చెప్పి అడుగులు ముందుకు వేస్తున్నాడు. వై నాట్ 175? ఇదే సీఎం జగన్ ఎన్నికల నినాదం. విపక్షాలన్నీ కలిసి పోటీ చేసినా తనదే గెలుపు ఖాయమనే ధీమాలో సీఎం జగన్ ఉన్నారు. ఈ నమ్మకం వెనుక పెద్ద లెక్కలే ఉన్నాయి. జగన్ నమ్ముకున్నది మామూలు ఓటు బ్యాంకు కాదు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఏపీలో ఇక ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతే. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మరోసారి పవర్ దక్కించుకోవటం పైన జగన్ పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తన ఓట్ బ్యాంక్ సుస్థిరం చేసుకున్నారు. జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేశారు, చెప్పనివి చేశారు. 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశ్వసనీయత పెంచుకునేలా ప్రతి మాట నెరవేరుస్తూ సంక్షేమం పేరుతో ప్రతి ఇంటికి దగ్గరయ్యారు. జగన్ అమలు చేస్తున్న నవరత్నాలు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు హామీ ఇచ్చిన విధంగా సాయం అందిస్తున్నారు. మహిళలే టార్గెట్ గా పలు పథకాలు అమలు చేస్తున్నారు. సామాజిక పెన్షన్లు, రైతు భరోసా మినహా అన్ని పథకాలు మహిళలకు అందుతున్నాయి. ఆ మహిళా ఓట్లే ఇప్పుడు జగన్ వై నాట్ 175 నినాదానికి కారణమవుతున్నాయి. జగన్ అన్ని పథకాల లబ్ధిదారుల సంఖ్య 3.98 కోట్ల మంది. అందులో పలు పథకాల్లో లబ్ధిదారులుగా ఉన్నవారు ఉంటారు. పథకాలు అందుకుంటున్న వారిలో రాష్ట్రం మొత్తంగా 87% మందిగా లెక్కలు తేల్చారు. ఇదే వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు ఎందుకు అసాధ్యమనే జగన్ నమ్మకానికి బలమైన కారణంగా చెబుతున్నారు.